హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మాయదారి మహమ్మారి మళ్ళీ విస్తరిస్తుంది. అంతా అయిపోయింది అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో రోజుకు వేల సంఖ్యలో దేశంలో కరోనా కోరలు చేస్తుంది. వెలుగులోకి వస్తున్న వేల సంఖ్యలో కేసులను చూస్తుంటే మరొకసారి దేశం కరోనా బారిన పడడం తప్పదనే అనిపిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్రలోని 3 నగరాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ని విధించింది. ప్రస్తుతానికి అమరావతి, విదర్భ నగరాలు పూర్తి లాక్డౌన్ లో ఉండగా ముంబై నగరం మాత్రం పార్షియల్ లాక్డౌన్ లోకి వెళ్ళింది. అప్పుడెప్పుడో యూకే నుంచి వచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్ ని చాలా శక్తివంతంగా ఎదుర్కొంది భారతదేశం. అయితే థర్డ్ వేవ్ భారతదేశం నుంచే మొదలవుతుంది. వ్యాక్సిన్ వచ్చింది, కరోనా వైరస్ పోయింది అని ప్రజలలో అశ్రద్ధ పెరగడము, సామాజిక దూరం పాటించకపోవడం వల్లే ఈ కరోనా వ్యాప్తి అనేది అధికంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. ఇక కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే రీఓపెన్ అవుతున్నటువంటి స్కూల్స్ అలాగే కాలేజెస్ లో ఈ కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. కేరళ అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వేల సంఖ్యలో కేసులు నమోదవడంతో కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ ని ప్రకటించింది. ఈ కేసుల సంఖ్య ఇలానే ఉంటే రానున్న రోజుల్లో లాక్డౌన్ ని విధించే అవకాశం ఉంది. ఇక సరిహద్దు రాష్ట్రాలు గనక లాక్డౌన్ ని ప్రకటిస్తే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలను లాక్డౌన్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఒపీనియన్ ప్రకారం లాక్డౌన్ ఉండాలా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.